దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర గజానికం రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి కారణంగా సంబరాలు నిర్వహిస్తూ ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నోటికొచ్చినట్టుగా ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ హిస్టారిక్లో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఆ పెద్దలు చెప్పినట్టుగా మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఎందుకోసం యాత్ర చేస్తుండో ఏం మాట్లాడుతుండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా యాత్ర చేయాల్సి వస్తే ఉద్యమాలు చేయాల్సి వస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం సంఘటితమై రాజకీయ పునరేకీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం రండి కలిసి అంటే వెను చూపి పారిపోయింది. ఎంతోమంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకోవడం జరిగింది. అంతెందుకు పిసిసి ప్రెసిడెంట్ గారే తమ అధినాయకురాల్ని అభివర్ణిస్తూ తెలంగాణకు పట్టినటువంటి దయ్యం కింద చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారి విషయం. అటువంటి వాళ్ళు వచ్చి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందని జీర్ణించుకోలేక తన ఉనికిని కాపాడుకోవడం కోసం బట్టి విక్రమార్క గారు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నిజమే ఎంతో కొంత ఆవేదన ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ముందు నుంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి తనకు ఆవేదన ఉండొచ్చు, కానీ వారి ఆవేదన, వారి ద్వేషాలు, వారి అంతర్గత యుద్ధాలను ప్రజలకు రుద్దుతామంటే సరైన పద్ధతి కాదు. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించండి, ఇబ్బంది లేదు. కానీ నోటికి వచ్చినట్టుగా కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మమ్మల్ని విమర్శలు చేయడం, ఆధారాలు లేనటువంటి విమర్శలు చేయడం, నా దగ్గర నాపైన ఇంకో విమర్శలు చేయడం, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తేనే మా ఉనికి ఉంటుంది, మేము మీడియాలో కనిపిస్తూ ఉంటామని ఒక తప్పుడు ఆలోచనతోన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో చేస్తారంట? నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ, వారికి కనువిప్పు కలగాల్సినటువంటి అవసరం. నిన్న శ్రేణులందరికీ మా జిల్లా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదానికి ముప్పు కొంచెం ఉంది, శక్తిలో నిజానికి ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ ఇబ్బందుల నుంచి దేశం బయటపడాలంటే, దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు బాగుపడాలంటే మీరు నన్ను ఆశీర్వదించండి, దీవించండి, నన్ను జాతీయ రాజకీయాల్లోకి పంపించండి, తప్పకుండా ఈ బిడ్డగా విజయంతో తిరిగి వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.